far as director's job is concerned, he did a very good job, Andy. And my investment prakaran chuste, we did a, I mean, I thought we did a decent job, basically, investing it on it. If you know, probably inka ekko pette unde gani, but we restricted it because of corona again for the promotions. So that's about it. And I would like to thank Vamsi Shekhar for, you know, setting up this stage for us. And the press also, once again. And moreover, the stars. You guys were the best. You are bright stars again, end of the day. Now, who said you are not? You are. My Telugu is not so good. But please excuse me. I will speak one or two sentences in Telugu. Andarki namaskaralu. Welcome to all. Press stars, cast and crew, F3 Productions and Footloose. We both, Mr. Anil and myself, have produced the movie. Mr. Lakshmikant Chenna has done a fantastic job. And the stars were really, the actors were excellent. Really very nice. Though I don't see much Telugu movies. Hardly I've seen few movies. The other day when preview was there, my wife and son and daughter had come. They really liked the movie. All four chapters were really excellent. So once again, thanks to all the stars, I mean actors, cast and crew, and welcome to everybody, and particularly to the press. Thank you. First of all, I thank my producers, Baldev Garu, Anil Garu, and my director, as usual. I'm a big fan of Lakshmikant Garu. I've worked with him also. And all the artists, and especially Amit, Tejasvi, Surya Garu, Anveshi, Abhi, you too. And all the artists, they have done a fantastic job. Chala bagundi cinema, chala bagochindi. మా ప్రొడ్యూసర్స్ కమిట్మెంట్తో పర్ఫెక్ట్గా చేశారు మొత్తం సినిమాని. చాలా బాగుంది సురేష్ గారు, యూ హ్యావ్ డన్ అ స్ప్లెండెడ్ జాబ్ అండి. లక్ష్మీకాంత్ గారు, ఇంకా చాలా చాలా హిట్ సినిమాలు చేస్తారు మీరు, మీ వర్క్ చూసాము, ఎక్సలెంట్. అలాగే మా ప్రెస్ బ్రదర్స్, వితౌట్ ప్రెస్ నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, ఆల్వేస్ దే హెల్ప్డ్ మీ, సో ఐ థ్యాంక్ మై ప్రెస్ పీపుల్. వంశీశేఖర్ గారు, యు ఆర్ రియల్లీ స్పెషల్ అండి. కెమెరామెన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, స్టోరీ, డైలాగ్స్, ఎవ్రీ వన్. అండ్ ఎస్పెషలీ మై ఆడియన్స్, రేపు వద్ద సినిమా చూసి దే ఆల్ నాకు 100% కమిట్మెంట్తో ఉన్నానండి. దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. ఓన్లీ టూ వర్డ్స్, ఓన్లీ టూ వర్డ్స్. సో గుడ్ మార్నింగ్ టు ఆల్. సో వెల్కమ్ టు ప్రెస్ అండి. ఈ సినిమాకి బేసికల్గా ఫస్ట్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ కమిట్మెంట్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఓన్లీ 5% సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీలో ఒక న్యూ ఇన్వెస్టర్స్ ఇద్దరు వచ్చి సినిమా కంప్లీట్ చేసి ఫుల్లీ కమిట్మెంట్తో, అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా రాజీ పడకుండా, అంటే మా ఇందా ప్రొడ్యూసర్ గారు చెప్పడానికి అంటే ఐటీ ప్రాబ్లం వల్ల భయపడ్డారేమో, టు బి ఫ్రాంక్లీ ఈ సినిమాని ఎంత రిచ్కి తీయాలో దానికన్నా ఆల్మోస్ట్ ఆల్ ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కూడా వెనకాడకుండా ఒక రూపాయి ఎక్స్ట్రానే పెట్టి సినిమా తీశారు. మీకు అది మీకు విజువల్లో మీకు అర్థమై ఉంటుంది మీకు అది. అండ్ ఈవెన్ మా డైరెక్టర్ గారు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అంటే డైరెక్టర్ గారు అడిగిన ప్రతిదీ కూడా ఇద్దరు ప్రొడ్యూసర్స్కు నో అనకుండా దే విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ థ్యాంక్ టు ఆల్ మై స్టార్స్, అన్వేషి గారు, అమిత్ అన్న, మా తేజు గారు, మా సాయన్న, మా మాగంటి గారు, మా అభి, మా బ్యూటిఫుల్ రమ్య. ఎందుకంటే సో అంటే ఓకే ఓకే, అది సెన్సార్ కట్టది బలం మాట్లాడదు. సో థ్యాంక్ టు ఆల్ అండి. చెప్పాలంటే బాగా ఈ సినిమా చేసేటప్పుడు రక్తాలు చిందించాము. అండ్ రమ్య కూడా బాగా మెయిన్గా మా డైరెక్టర్ సాటిస్ఫాక్షన్ కోసం చాలా బాగా ప్రాక్టీస్ చేసి, అంటే అన్ని సీన్స్ షార్ట్స్ అండ్ మా సార్ మా పక్కన నుంచి అన్ని ఎలా చేయాలో చెప్పడము, యా బాగా చెప్పారు.
చేసి చూపిమంటే సార్ ఈజీ గోయింగ్ గై నాది బేసిక్గా. అండ్ యా ఈ జనరేషన్లో ఉండే మొత్తము యా మా ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, మా గ్యాంగ్ ఎలా ఉంటుంది, సో మా జనరేషన్ కోసం ఇది చాలా బాగుంటుంది. మా స్టోరీ అంటే అన్ని స్టోరీలు బేసిక్గా మూవీ వచ్చేసి చాలా టైప్ ఆఫ్ ఆడియన్స్కి చాలా టైప్ ఆఫ్ ఏమంటారు రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో అన్ని రిక్వైర్మెంట్స్ని బాగా ఫుల్ఫిల్ చేసే మూవీ అన్నమాట ఇది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రెస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ పీపుల్, దట్ వాట్ ఐ మీన్, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మా మూవీ గురించి, యా యాజ్ యూ సెడ్, సో ఇది అన్ని ఏజెస్ వాళ్ళకి ఫుల్ఫిల్ చేస్తుంది, లైక్ ఎవ్రీ వన్ విల్ లైక్ ఇట్. మా స్టోరీ వచ్చేసి టీనేజర్స్, లైక్ ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా ఉన్నారో వాళ్ళ గురించి కంప్లీట్గా తీసాము. సో ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ లైక్ ఇట్ అండ్ యా ప్లీజ్ డూ వాచ్ కమిట్మెంట్. సో మీ ఇద్దరు వచ్చిన బ్రోషర్ అనుకోకండి, మా ఇద్దరు హీరో హీరో ఉంది సిమర్ సింగ్ పోస్టర్ ఉంది, ఇప్పుడు మేము ఊహించుకోవాలి ఇక్కడ శ్రీ సిమర్ సింగ్ అండి. ఫస్ట్ నన్ను ఈ ఆపర్చునిటీ రావడం జరిగింది, ఫస్ట్ నన్ను టెండర్ స్టోరీకి అడిగారు, లైక్ అభివాద స్టోరీకి అడిగారు, సంభవ్ అది జరగలేదు. అండ్ దెన్ నా క్యారెక్టర్ నా స్టోరీలో నేను చేసిన క్యారెక్టర్ ఊహించుకోవడం అన్నది లైక్ థ్యాంక్ యూ సార్, రియల్లీ నన్ను నేను ఇమాజిన్ చేసుకోలేకపోయాను. వన్స్ సినిమా ఇందా చూస్తే మాత్రం రియల్లీ ఇట్స్ లైక్ పార్ట్ బ్రేకింగ్ మూవీ ఫర్ మీ, అది డెఫినెట్గా చెప్పగలను. అండ్ కమింగ్ టు మై కమిట్మెంట్, షూట్లో అయితే బాగా కమిటెడ్ చేసామండి, మేము దగ్గరికి వెళ్తే చాలా ఆటోమేటిక్గా అన్ని చేస్తాం, అంత పుష్ వస్తుంది వెనక నుంచి మన కాంతి గారి దగ్గర నుంచి అయిపోయింది ఆటోమన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇద్దరు అనుకుంటున్నారు ఇద్దరు అబ్బాయిలు అంటే మా ఇద్దరికి ఏం కమిట్మెంట్ అవ్వలేదు, చేయలేము చేయము కూడా. బట్ మా స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది, కంప్లీట్లీ రూరల్ అన్నమాట. అండ్ అదే లక్ష్మీకాంత్ గారు అయితే ఈ థ్యాంక్ యూలు ఇంక్ యూలు వద్దు మీరు అలా అవన్నీ మాట్లాడకండి అన్నారు, బట్ సారీ సార్ కుదరదు. బట్ రియలీ రియలీ అండి థ్యాంక్ యూ లక్ష్మీకాంత్ గారికి, బల్దేవ్ గారికి, అనిల్ గారికి అండ్ ద్వారకేష్ గారికి, సురేష్కి, అందరికీ. దిస్ ఈస్ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ ఫర్ మీ అండ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ అంతకంటే ఏం చెప్పను, మీరు సినిమా చూసినప్పుడు ఇక మీరే చెప్తారు అంతా. థ్యాంక్ యూ అండి. లక్ష్మీకాంత్ గారు చాలా కమిట్మెంట్ గా చేశారు. అండ్ సెకండ్ స్టోరీలో బాగా ఇద్దరు కమిట్మెంట్ గా చేసింది సూర్య అండ్ అమిత్. కమిట్మెంట్ గురించి, మీ కమిట్మెంట్ గురించి టువర్డ్స్ ఈ ఫిల్మ్, ప్లీజ్ కెన్ యూ టాక్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ మీరు తెలుగు తెలుగు మాట్లాడానా, ఇంగ్లీష్ టువర్డ్స్ వర్క్ అనేది ఓకే, టెల్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. ఓకే సో యా సో ఇట్ గోస్ విదౌట్ సేయింగ్ ఐ మీన్ బహుత్ హీ అచ్చా ఎక్స్పీరియన్స్ రహా అండ్ జసే కి నామ్ సజెస్ట్ కర్తా హై కమిట్మెంట్, బహుత్ సారే కమిట్మెంట్స్ యాక్చువల్లీ మేనే కియే, సారే బతానే వాలే భీ నహీ హై. And बहुत अच्छा लगा तेलुगु फैमिली से जुड़ के यहाँ पर शूट करके. और जैसा कि मैंने पिछली बार भी कहा था, एक फर्क समझ में आता है प्रोफेशनलिज्म में, डेडिकेशन में, और किसी सीन को शूट करने की इंटेंसिटी में. बिकॉज आई हैव डन लव सीन्स बिफोर एंड हियर आई एम लिविंग अ फैंटेसी सीक्वेंस. जैसा कि टीजर में बताया गया कि हर किसी की फैंटेसी होती है ना, है आप लोगों की है, आपका तो मालूम पता ही है. तो हम ये चाह रहे थे कि इस स्टोरी के थ्रू, क्योंकि चार कहानियां हैं और हर एज में अलग अलग तरीके की फैंटेसी हैं जो कि आगे जाके डेवलप होती हैं या मॉडिफाई होती हैं या इन्हांस होती हैं, और हम जो भी सोचते हैं, इमेजिन करते हैं, वो कहाँ से इंस्पिरेशन मिलता है, फिल्मों से, सॉन्ग से, राइट. सो हमने ये कोशिश की है कि यहाँ पे हम आपको एक नई तरीके की फैंटेसी दिखाएं, पैशन दिखाएं, और लव मेकिंग तो ऑब्वियसली गुड विदाउट सेइंग. सो एज यू सॉ अ टीजर
जिसमें कि थोड़ी सी झलक आपको मिलेगी व्हाट यू आर गोइंग टू एक्सपीरियंस इन अ फुल फिल्म. एंड इट इज गोइंग टू बी अ रोलर कोस्टर राइड, बिकॉज इट इज नॉट जस्ट अबाउट शूटिंग लव मेकिंग सीन और शोइंग दैट यू नो व्हाट वी आर ट्राइंग टू लाइक पोर्ट्रे अ हॉट वुमेन एंड मैन मेकिंग लव. नो, इट इज अबाउट द ट्रांजिशन ऑफ व्हाट हैपन्स व्हेन यू एक्चुअली गेट टू लिव योर फैंटेसी. एंड व्हेन दे से that when there is something too beautiful, you should always doubt it. You should always question it, because when it's too good to be true, there is something that is not right. Which is what exactly commitment is about. When you make a commitment to something as fantasy fulfilled, there is something that is bound to happen, which you saw in the second half of the teaser. So yeah, I hope that you like it and it's gonna be brilliant. एंड क्योंकि मैंने इनिशियली बोला कि मैंने बहुत सारे कमिटमेंट्स किए थे हमारे डायरेक्टर सर को, बिकॉज आई वॉन्टेड टू बी एक्सट्रीमली कमिटेड. बिकॉज जब मेरी सर से बात हुई फॉर दिस प्रोजेक्ट, इट इज़ माई फर्स्ट प्रोजेक्ट, मैं बलदेव जी से मिली, अनिल जी से मिली. सो इतने सिंपल लोग, इतने अच्छे लोग, जिनको आपसे सिर्फ इस बात की उम्मीद है कि आप अपना काम पूरी तरह करें, अपना कमिटमेंट 100% दें. बिकॉज एज एन एक्टर हर कोई उम्मीद करता है कि यू नो ठीक है, शी इज एन एक्ट्रेस, टैंट्रम्स है या एटीट्यूड है या काम करने में आसान है या आप मीडिया है, आप एक्चुअली सब कुछ है. सो यू ऑल्सो सी इट ऑल हाउ इट वर्क्स. एंड मैंने इस बात के लिए कमिट किया कि अपने सारे ईगो इनिबिशंस एंड डिमांड्स एंड बाकी की सारी फैंसी चीजों को छोड़ करके आई डेडिकेटेड एंड कमिटेड टू दिस प्रोजेक्ट टू मेक इट एज ब्यूटिफुल एज इट कैन गेट. एंड वी ऑल डिड अवर बेस्ट. सो आई होप दैट यू लव द फिल्म एंड सी द एफर्ट्स फॉर वॉट इट इज. थैंक यू सो वेरी मच. తేజు కమిట్మెంట్ చేసాం, లెట్స్ డూ సంథింగ్ అంటే చాలా అవతల బాగుంది ఇలాగా. అలా ఓకే. సో ఆ అమ్మాయి గురించి ఎందుకు లేవు కాదు, ఆ అమ్మాయి చేతి మీద టాటూ కూడా కనిపించింది. నేను తేజు రాగానే వెతుక్కున్నాను. ఓకే, కానీ ఓకే శ్రీనాథ్, మీరు చెప్పండి కమిట్మెంట్ అసలు ఎలా ఉంది. కమిట్మెంట్ అంటే రణవీర్ సింగ్ చెప్పారు ఏదో ఒక ఇంటర్వ్యూలో, కమిట్మెంట్ ఆయన కూడా ఇవ్వాల్సి రావాల్సి వచ్చిన పరిస్థితి ఇక్కడ అలాంటిదేమన్నా మీరు కూడా ఎప్పుడు అమ్మాయి తీసుకున్నారండి? నా నుంచి తీసుకున్నారు. బేసిక్లీ ఈ మూవీ చేయబోతా ముందు నాకు ఫోన్ కాల్ వచ్చింది ఫ్రమ్ తేజు, నువ్వు చేస్తున్నావు అంతే అని. అదేంటి అంటే నేను కమిట్మెంట్ ఇచ్చేసాను ఈ బదులు, సో సైలెంట్ గా చేసి ఎక్కువ మాట్లాడకు, బయట కనిపిస్తే చచ్చిపోతావు. సారీ. సో అలానే దెన్ ఐ మెట్ లక్ష్మీకాంత్ గారు అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ స్పీడ్ ఆఫ్ లైట్ అండ్ మజా వచ్చింది యాక్చువల్గా. అందుకనే కదా డబ్బులు ఎక్కువ తీసుకున్నా, ముద్దు పెట్టే సీన్లు ఉన్నాయని. ఓకే, అదే కమిట్మెంట్ తో తేజు గురించి కూడా మీరు చెప్తే బాగుంటుంది. నేను చెప్పలేనండి, నేను చెప్పలేను ఆ ఉద్యమం గురించి, ఆ ఒప్పెన గురించి నేను చెప్పలేను. అసలు ఆవిడ మాట్లాడుతుంది మీరు వినండి అంతే అంటారా? ఇంకా మిస్ అండర్స్టాండింగ్తో ఓకే డన్, థాంక్యూ. లేదు లేదు, ఐ హావ్ టు టాక్ అబౌట్ శ్రీనాథ్. సో నాకు శ్రీనాథ్ 5 ఇయర్స్ అగో ఒక పార్టీలో కలిసాడు అండ్ నాకు యాక్టింగ్ చేయాలనుంది అన్నాడు. సో ఐ సెడ్ టైం పడుతుంది, ఇట్స్ నాట్ గోన్. ఒక సినిమా చేయగానే యూ వాంట్ బికమ్ అన్ యాక్టర్, ఒక స్ట్రగుల్ ఉంటుంది. సో ఆ స్ట్రగుల్ అవుతున్న టైంలో ఐ గాట్ దిస్ మూవీ. అండ్ నేను అప్పటికి ఇంకా సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయి చిరాక్గా ఉన్నా అనమాట. ఐ వాజ్ జస్ట్ ట్రావెలింగ్ అండ్ ద ఫస్ట్ పర్సన్ హూ గాట్ మై ఇంట్రెస్ట్ బ్యాక్ ఇన్ టు ఫిల్మ్స్ వాజ్ లక్ష్మీకాంత్ చెన్నా. బికాస్ హీ బ్రాట్ అ స్క్రిప్ట్ దట్ వాజ్ సో రియలిస్టిక్. అంటే ఇది స్క్రిప్ట్ కాదు, ఇది నా లైఫ్ స్టోరీ అండ్ ప్రతి అమ్మాయి లైఫ్ స్టోరీ. అండ్ ఈ సినిమా ఈజ్ నాట్ అబౌట్ కమిట్మెంట్, సెక్స్ అండ్ లాట్ ఆఫ్ ఎక్స్పోజింగ్. నో, ఇట్స్ అబౌట్ రియాలిటీ అండ్ హౌ మచ్ వీ ఫ్రౌన్ అపాన్ సెక్స్. అంటే ఒక సెక్స్ అనే ఒక వర్డ్ అనగానే అందరూ అలా సిగ్గుబడి పక్కకి వెళ్ళిపోతారు, బట్ జరిగేదంతా అది ఆన్ ద బ్యాక్గ్రౌండ్, రోజు జరిగేది, ప్రతి చోట జరిగేది. మేము సినిమాలో రియలిస్టిక్గా చూపిస్తున్నాము. సో ఈ సినిమాని ఒక డర్టీ మూవీలా చూడకుండా ఒక ఇన్ఫర్మేటివ్ మూవీలా చూస్తే యూ విల్ అండర్స్టాండ్. అండ్ ఈ సినిమాలో ఐ నెవర్ డిడ్ మేకౌట్ సీన్స్ ఇప్పుడు దాకా, బికాజ్ నేను చిన్నపిల్లని, నేను చాలా ఆలోచించేదాన్ని, కానీ కొంచెం మెచ్యూర్ అయ్యా యాక్టింగ్ అంటే ఏంటో తెలిసింది. బట్ ఐ వాంటెడ్ టు కిస్ అ గయ్ ఇన్ యూ.
ఐ డోంట్ వాంట్ టు కిస్ ఎనీబడీ ర్యాండమ్ సో శ్రీనాథ్ కొంచెం బాగుంటాడు కదా అని చెప్పి సజెస్ట్ చేశా బట్ ఇట్ వర్క్డ్ అవుట్ వండర్స్ అంటే అన్ని రాసి పెట్టి ఉండాలండి ఫైవ్ ఇయర్స్ అగో తను నన్ను అడిగాడు యాక్టింగ్ గురించి అండ్ ఫైవ్ ఇయర్స్ లేటర్ వీఆర్ ఆన్ స్క్రీన్ టుగెదర్ సో ఇట్ వాజ్ రిటన్ అండ్ సార్ చెప్పండి యా అంటే మీరు ఇక్కడ మెన్షన్ చేశారు కదా తేజు ఇది నా లైఫ్ స్టోరీ అని దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ ద ఫోర్ స్టోరీస్ ఆఫ్ దిస్ మూవీ లవ్ హోప్ డ్రీమ్ అండ్ ఫైట్ సో లవ్ ఏమో పాపం చిన్న బుజ్జి పుష్పాలు వీళ్ళిద్దరు టిండర్ లవ్ స్టోరీ ఒకటి అండ్ ద సెకండ్ ఈజ్ ద రూరల్ లవ్ స్టోరీ అసలు ఊళ్ళల్లో హౌ థింగ్స్ హ్యాపెన్ అనేది థర్డ్ ది ఈజ్ ఆఫ్ అవర్ సెక్సాలజిస్ట్ అండ్ ఒక అమ్మాయి సెక్సాలజిస్ట్ అనగానే ఆ అమ్మాయిని ఎలా చూస్తారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ వాట్ ఈస్ ద రియాలిటీ బిహైండ్ ఇట్ ఈస్ ద థర్డ్ స్టోరీ అండ్ ఫోర్త్ స్టోరీ ఈజ్ మైన్ ఫైట్ సో ఈ సినిమా ఇండస్ట్రీలోకి తెలుగు అమ్మాయిగా వచ్చిన నాకు చాలా కష్టాలు అండ్ కష్టాలు అంటే ఫస్ట్ తెలుగు అమ్మాయి అనగానే తీసి పడేస్తారు అండ్ తెలుగు అమ్మాయి కాబట్టి కమిట్మెంట్ అడగడం ఈజీ అయిపోతుంది హిందీ అమ్మాయిల్ని కొంచెం పాపం మేనేజర్ని పెట్టి వీళ్ళని పెట్టి ఏదో ఒకటి కొంచెం వేసుకోలేక వేసే అని చెప్తారు కానీ తెలుగు అమ్మాయిని నన్ను డైరెక్ట్గా అడిగేసేవాళ్ళు సో ఐ లివ్ దిస్ లైఫ్ వేర్ ఐ యునో ఫాట్ త్రూ కమిట్మెంట్స్ ఫాట్ త్రూ పీపుల్ అండ్ నేను చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేసా చాలా చోట్ల అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యా కానీ అది ఎప్పుడు నా స్టోరీ జనాలకి చెప్పే ఛాన్స్ రాలేదు అండ్ గాడ్ గేవ్ మీ దిస్ మూవీ దిస్ ఈజ్ లిటరలీ మై లైఫ్ స్టోరీ అండ్ హౌ ఐ ఫాట్ అండ్ గాట్ వేర్ ఐ యామ్ టుడే అంటే ఇప్పుడు నన్ను మీరు గుర్తుపడుతున్నారు ఫైనలీ 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం నేను సీతమ్మ మార్కెట్లో సిరిమల్ల చెట్లో ఒక చిన్న పిల్లని అంతే బట్ నౌ ఐ కేమ్ సో ఫార్ లైక్ ఐ ఫాట్ మై వే త్రూ అండ్ దట్ ఈస్ ది స్టోరీ ఆఫ్ కమిట్మెంట్ థ్యాంక్ యూ అండి స్టార్ట్ చేసే బిఫోర్ ముందుగా వంశీశేఖర్ గారికి చాలా థ్యాంక్స్ నాకు ఆల్మోస్ట్ నా ప్రీవియస్ సినిమాల నుంచి వాళ్ళే చేస్తూ ఉన్నారు ఈ కరోనా టైంలో కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు నేను చేసిన బిఫోర్ దానికి కూడా అండ్ ఇప్పుడు కూడా ఈ టీజర్ లాంచ్కి మీడియాని అంతా కూడా నేను ఫస్ట్ డిజిటల్లీకి వెళ్దానన్నాను లేదు మీడియాని పిలుద్దామన్నా మనం ప్రెస్ మీట్ పెడదాం చాలా రోజులు అయింది అనేసి అన్నారు ఎస్ అలాగే అని అనుకున్నాం ఆల్రెడీ టీజర్ లాంచ్ అయిపోయిందండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి రెస్పాన్స్ నాకు అన్నిటికన్నా శేఖర్ గారు మంచి క్రిటిక్స్ ఆయన చూశారు టీజర్ బాగుందని అన్నారు చాలా సో హ్యాపీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిట్మెంట్ కరెక్ట్గా ఫినిష్ చేయడానికి సంవత్సరం పట్టిందండి టైం ఈ అక్టోబర్లోనే స్టార్ట్ చేసాం లాస్ట్ అక్టోబర్లో ఈ అక్టోబర్కి ఫినిష్ అయింది యాక్చువల్గా ఏప్రిల్లో రిలీజ్ అనుకున్నాం బట్ మనలందరినీ ఈ 2020లో వచ్చి ఒకటి ఆడుకుంది కాబట్టి చేయలేకపోయాం ఇప్పుడు టీజర్ అయిపోయింది సినిమా కూడా షూట్ అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది రిలీజ్లో ఉన్నాం టీజర్ చూశారు కాబట్టి టీజర్ మీకు ఎలా ఉందో మీకే తెలియాలి కొంతమంది బయటికి చెప్పలేరు కానీ లోపల ఎలా ఉందో నాకు తెలుసు ఎందుకంటే చాలామంది కొంతమంది అంటే ఈవెన్ కొంతమంది పెద్దోళ్ళని అడిగాను నేను టీజర్ లాంచ్ చేద్దాం రా అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిట్మెంట్ అనే ఒక టైటిల్ చూసిన బట్టి అమ్మమ్మమ్మమ్మో బాబు ఈ కమిట్మెంట్ ఏంటి ఈ టైటిల్ ఏంటి అయ్యో మనం చేస్తే బాగోదేమో వాడికి ఏదో ఏమీ ఉన్నట్టు నో ఎవరికి ప్రతి ఒక్కడి వెనకాల ఒక కమిట్మెంట్ ఉంటుందండి ఓకే అది వాళ్ళు బయటపడరు నేను చాలా ధైర్యంగా దీంతో తీసాం కమిట్మెంట్ అనే సినిమాని ఒక గెస్ట్ని పిలుద్దాం అనుకున్నాం గెస్ట్ని లాంచ్ చేద్దాం అనుకున్నాం కానీ ఏ గెస్ట్ అయినా సరే కమిట్మెంట్ టీజర్ చూసినామంటే టీజర్ బాగుంది ఎస్ కానీ అంటే మనం లాంచ్ చేయాలంటే ఈ భయం ఎక్కువైపోయింది నిజం ఎవళ్ళో లేదు సో మాకెవడో అవసరం లేదు మా క్యాస్ట్లే చాలు వీళ్ళే మాకు స్టార్స్ అనుకుని మేము వీళ్ళతో రిలీజ్ చేసాం ఎందుకు ఇంత ధైర్యంగా రిలీజ్ చేసామంటే మీడియా సపోర్ట్ ఉంటుందనే ధైర్యంతో రిలీజ్ చేసామంటే నా ఓన్లీ వన్ స్ట్రెంగ్త్ ఈస్ వంశీశేఖర్ వాళ్ళ ద్వారా మీడియాతో మీరు బాగా పుష్ చేస్తారు అనేది ఒక కాన్ఫిడెంట్ దాంతో ఈ టీజర్ రిలీజ్ చేయడం జరిగింది త్వరలో సినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామండి మోస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ కోసం ప్లాన్ చేస్తున్నాం థియేటర్లు తొందరగా ఓపెన్ అయితే థియేటర్కి వెళ్తాం లేకపోతే ఓటీటీకైనా వచ్చేస్తాము ఇంకా ఏంటనేది మేము డిసైడ్ అవ్వలేదు అదంతా మా ప్రొడ్యూసర్స్ కాల్ తీసుకుంటారు అండ్ టీజర్ చూశారు మీరందరూ కంపల్సరీ బాగా సపోర్ట్ చేసి చేయండి ఎస్ ఈ టీజర్లో రెండే రెండు డైలాగులు ఉన్నాయి ఆ రెండు డైలాగులకి చాలా మీనింగ్ ఉందండి ఒక్కొక్కడు ఎవడు ఎలా ఆలోచిస్తే అలాగా ఓకే దానికి అది నేను చెప్పను మీరే ఆలోచించుకోండి అండ్ ఎస్ దట్స్ ట్రూ ప్రతి ఒక్కడు ఒక అమ్మాయిని చూస్తే కాంప్రమైజులు కమిట్మెంట్లు తప్ప ఎవడు ఎక్కువ ఆలోచించట్లేదు అండ్ కమిట్మెంట్ అన్న వెంటనే ఈ సినిమా ఇండస్ట్రీ కోసమే ఆలోచిస్తూ ఈ సినిమా ఇండస్ట్రీనే తిడుతూ ఉంటారు చాలామంది కూడా నా క్లాస్మేట్స్ అందరూ కూడా నన్ను అరే ఇక మీ సినిమాలో ఇది ఉంటుందంట కదా బొక్కేం కాదు సినిమా ఇండస్ట్రీ ఒకటే కాదండి ఇది అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉన్నాయి ఈ అన్ని ఇండస్ట్రీల్లో ఉన్నదని చూపించడమే నా ఈ కమిట్మెంట్ అండి బేసికల్గా
ఈ నాలుగు స్టోరీల్లో ఇవే ఉన్నాయన్నమాట. ఒక అమ్మాయి ఒక ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్న అమ్మాయి ఎలాగ ఫేస్ చేస్తుంది, ఇంకొక ఇండస్ట్రీలో అంటే ఏ సాఫ్ట్వేర్ అవని ఇంకొక ఇండస్ట్రీ అవని మెడికల్ ఇండస్ట్రీ అవని డాక్టర్ అవని ఇంకొక ఇండస్ట్రీ వాళ్ళు ఎలాగ ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఫేస్ చేసే ఒక ప్రాబ్లం ఈ కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ ఎస్పెషల్లీ ఒక అబ్బాయిల గురించి తీసింది కాదండి, మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం నా కమిట్మెంట్ పోస్టర్ మీద ఓన్లీ ఆడోళ్ళే ఉన్నారు, నలుగురు అమ్మాయిలే ఉన్నారు. నేను అబ్బాయిల గురించి పెద్దగా ఆలోచించట్లేదు, ఎందుకంటే నేను ఈ పోస్టర్ వేసినప్పుడు కూడా చాలామంది అడిగారు ఏంటయ్యా ఈ అమ్మాయి పోస్టర్ అందరినీ ఇలా పెట్టి చూపించావు ఎందుకు వేయకూడదు, అమ్మాయి ఇలాగే ఉండాలని మీరెప్పుడు చెప్పడానికి, అమ్మాయి ఎవడైనా ఇలాగైనా ఉండొచ్చు, అమ్మాయి ఇష్టం ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవడానికి, అమ్మాయి చీర కట్టుకోవాలి ఇదే వేసుకోవాలన్నదే ఉంది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఒక స్వేచ్ఛ ఉంది, డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. నా ఉద్దేశం వద్దండి, నేను ఏదో వీళ్ళ స్కిన్ షో చూపించేసి నా సినిమా అమ్ముకుందామన్నది కాదు, నా మీద నాకు దమ్ము ఉంది, నా మీద నాకు నమ్మకం ఉంది, నా కథ మీద నాకు స్ట్రెంగ్త్ ఉంది, నా కథే నాకు పవర్ఫుల్, అదే నా సినిమా నమ్ముతుంది. అంతేగాని వీళ్ళ స్కిన్ షో చూపించి నా సినిమా అమ్ముదామన్నది మాత్రం అయితే కాదు. మీకు నా టీజర్ చూసినా అర్థమైపోవాలి, ఎక్కడి నుంచి అయితే స్లోగా స్టార్ట్ చేశానో సినిమా ఎండ్కి వెళ్ళేసరికి అలా టీజర్ ఎండ్కి వెళ్ళేసరికి అలా దాంట్లో ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ స్ట్రాంగెస్ట్ సినిమా. మీరు ఎస్ అది నమ్మితేనే అది అనుకుంటేనే మీరు ఎగ్జాక్ట్గా సినిమా చూడండి. ఓకే ఎస్ బట్ ఎగ్జాక్ట్లీ దాంట్లో పరంగా కమర్షియల్ పర్పస్ కోసం కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటుంది సినిమాలో ఇవన్నీ కూడా, అండ్ 100% త్వరలో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తాం అండ్ థియేటర్లో కూడా వచ్చేస్తాం. మీ అందరూ సపోర్ట్ కావాలి, నేను ఎవరికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకో తెలుసుకోలేదండి, ఎందుకంటే వీఆర్ పార్ట్ ఆఫ్ కమిట్మెంట్. ఓకే మీ అందరం కమిట్మెంట్తో చేసాం కాబట్టి వీ నీడ్ యువర్ ఆల్ సపోర్ట్, ఎస్పెషల్లీ మీడియా అందరూ సపోర్ట్ చేయండి.